నేను జిఆర్ మహర్షి. ఇండియా టుడే వాళ్ళు ఒక సర్వే రిజల్ట్ వేశారు, మూడ్ ఆఫ్ ది నేషన్ అని. చెప్పిన సర్వే ప్రకారము సెంట్రల్లో బీజేపీకి బలం పెరిగిందని అది అందరూ ఊహించింది. దాంట్లో ఏమి పెద్దగా ఎవరికి డౌట్ ఏమి లేదు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి బాగా బలహీనంగా ఉంది. వాళ్ళలో వాళ్ళ చిరాకులు చికాకులు కుమ్ములాట్లు బలంగా ఉన్నాయి. కాబట్టి యాజ్ ఆన్ టుడే అయితే బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందనే విషయంలో పెద్దగా ఎవరికి డౌట్ లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ సర్వే జనసేన టీడీపీ కలిసి దాదాపు 52% ఓట్లకు చేరుకున్నారని, వైసీపీ 41% ఓట్లకు పడిపోయినట్టుగా సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకటి టీడీపీ జనసేన కలిస్తే కొంత వాళ్ళ ఓటు శాతం పెరుగుతుంది అనేది అందరికీ చాలా క్లియర్గా ఉంది. అయితే ఇంత తేడా ఉంటుందా, 10-11% తేడా ఉండడం అంటే ఏమిటంటే అర్థము వైసీపీకి గట్టిగా 25 సీట్లు కూడా రావని అర్థం, ఒకవేళ ఆ సర్వే నిజమైతే. అయితే దీంట్లో మనం కొంచెం ఆసక్తి కలిగించే అంశాలు ఏమిటంటే, వైసీపీ టీడీపీ అలయన్స్ గతంలో పోల్చుకుంటే, టీడీపీతో పోల్చుకుంటే గతంలో అలయన్స్ లేదు, వైసీపీ ఓటింగ్ శాతము తగ్గుతుంది అనే క్లారిటీ అయితే అందరికీ ఉంది. ఎందుకు తగ్గుతుంది అంటే అందరికీ ప్రభుత్వ వ్యతిరేకత అనేది కామన్. ఏ ప్రభుత్వం ఉన్నా ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి ఉంటుంది. గతంలో వైసీపీ తరఫున ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ, నిరుద్యోగులు కానీ, ఇలా చాలా వర్గాల వాళ్ళు ఈసారి వైసీపీ వైపున ఉండకుండా ఇటువైపు వస్తారు. కాబట్టి ఓటర్ల శాతం ఇక్కడ ఓటి పెరిగే అవకాశం చాలా క్లియర్గా ఉంది. అయితే వైసీపీకి అదనంగా వచ్చి చేరిన వర్గాలు, అదనంగా వచ్చి చేరిన ఓటర్లు ఎవరైనా ఉన్నారు అంటే, గట్టిగా చెప్పాలంటే పథకం లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకాల లబ్ధిదారులందరూ సాలిడ్గా వైసీపీ వైపునే ఉంటారా, లేదంటే వాళ్ళు కూడా మూడ్ చేంజ్ అయ్యి ఏముందిలే ఆయన ఏమి సొంత డబ్బులు ఇస్తున్నాడా మాకేమి అనే మూడ్లోకి వెళ్ళి, ఈయన చంద్రబాబు కూడా ఎక్కడికి పోతాడు, ఈ పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేయకుండా ఏమవుతాడు అనే మూడ్లోకి వెళ్ళి వాళ్ళు అటు ఇటు మారితే రిజల్ట్ తేడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఈ సర్వేలు ఇవన్నీ వాస్తవంగా ఉన్నాయా లేవా, ఇవన్నీ జరుగుతాయా అంటే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా సర్వే ఇస్తారు. అనుకూలంగా సర్వే ఇచ్చిన వాళ్ళు మా పార్టీ గెలిచిపోతుంది అని చప్పట్లు కొడతారు, అనుకూలంగా సర్వేలు లేని వాళ్ళు లేదు లేదు అదంతా ఉట్టి మోసం, ఏదో డబ్బులు ఇచ్చి ఏదో మేనేజ్ చేశారు రిపోర్ట్స్ అని అంటారు. కానీ మనం జనరల్గా పరిశీలిస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఒకటి అభివృద్ధి లేదు కుంటుపడింది అనే మూడు ఒకటి అనే అభిప్రాయము చాలామందిలో ఉంది. దానికి కారణం ఏమో రోడ్లు లేదా ఏ కాంట్రాక్టులు చేసిన బిల్లులు రాకపోవడము, ముఖ్యంగా గతంలో వైసీపీకి చాలా గట్టిగా పనిచేసిన కార్యకర్తలు కొంత నిరాశ నిస్పృహల్లో ఉన్నారంటే, వాళ్ళు మూకుమ్మడిగా వైసీపీకి ఓట్లు వేయించి ఓటర్లను తరలించి ఎలాగైనా సరే ఏ ఊర్లో ఉన్నా సరే వైసీపీకి పడే ఓటుని రైళ్ళైనా బస్సులైనా ఎక్కించి తీసుకొచ్చిన గతంలో పనిచేసిన కార్యకర్తలు ఈసారి అంత యాక్టివ్గా లేరు. ఎందుకు లేరంటే వాళ్ళకి ఏమొరిగింది, మేము ఈ పార్టీ కోసం పనిచేయడం వల్ల మాకేం లభించింది అనే ఒక మూడు ఉంది. ఏదో గ్రామాల్లో అక్కడ ఇక్కడే వచ్చి చిన్న కాంట్రాక్టులు చేసుకున్న వాళ్ళు మాకు బిల్లులు రాలేదు, పైసా బిల్లు రాలేదు అనే మూడు ఉంది. అదేవిధంగా గ్రామాల్లో గ్రామస్థాయి నాయకులు సర్పంచులు వీళ్ళందరూ కూడా మాకేమీ నిధులు లేవు, మాకేం పనులు కావడం లేదు అనే ఒక నిస్పృహ ఉంది. అయితే వాళ్ళంతా తెలుగుదేశం ఓటేస్తారంటే తెలుగుదేశం ఓటేస్తారని చెప్పలేము, కానీ గతంలోలాగా ఓటర్లందరినీ మొబిలైజ్ చేసి ఒక సీరియస్గా ఓటింగ్ వైపు తీసుకెళ్ళే దాంట్లో గతంలోలాగా అయితే ఉండరు. అదేవిధంగా ఏమైందంటే ఉద్యోగులు అంటే టీచర్లు వీళ్ళందరూ కూడా గతంలో వైసీపీ వైపు బలంగా ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే ఉద్యోగులు టీచర్లు ఇట్లా రకరకాల పెన్షనర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళ ప్రాబ్లం ఏమిటంటే, చాలా కాలంగా అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నెలలు 1వ తేదీ జీతం అనేది లేకుండా ఎప్పుడంటే అప్పుడు వస్తూ ఉంది పెన్షన్, అంటే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, ఈ వృద్ధాప్య పెన్షన్ కాదు, వృద్ధాప్య పెన్షన్ 1వ తేదీ టంచన్గా ఇచ్చేస్తారు అది వేరే విషయం. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ టైంకు రావడం లేదు, ఇదంతా కూడా గందరగోళంగా ఉంది మాకు. ఏదో కొద్ది ఆదాయం ఉన్న వాళ్ళకి ఏదో జీతం సంబంధించి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఇలా జరిగితే ఎలా అనే ఒక భయం పట్టుకుంది వాళ్ళకి. అంటే ఏదో ఈ అప్పులన్నీ ఎక్కువైపోతాయి, ఇది కొంతకాలానికి మీకు 20వ తేదీ జీతం వస్తుంది, 30వ తేదీ కూడా జీతం రాకపోవచ్చు, ఇలా భయాలు వాళ్ళు క్రియేట్ చేశారు. కాబట్టి వాళ్ళ భయాల్ని ఎంతో కొంత నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే ప్రాక్టికల్గా వాళ్ళకి 1వ తేదీ జీతం రావడం లేదు కాబట్టి. అదేవిధంగా నిరుద్యోగులు కోపం ఉంది. ఎందుకు కోపం ఉంది అంటే,
డిఎస్సీ నోటిఫికేషన్ పడలేదు. డిఎస్సీ నోటిఫికేషన్ మీద చాలా ఆశలు పెట్టుకుని ఇప్పుడు ఇక ఏదో 2 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ అంటే సహజంగానే ఎవరు ఆ నమ్మశక్యంగా ఉండదు. అంటే ఇప్పుడు మీకు డిఎస్సీ గుర్తుకొచ్చిందా, ఇంక 2 నెలలు అంటే మీరు మా ఓట్లు వేయించుకోవడానికి డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నారా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. అందువల్ల అదే కాకుండా ఏ నోటిఫికేషను ఈ 5 ఏళ్ళలో కరెక్ట్గా పడినట్టు దాఖలాలు లేవు కాబట్టి ఈ 5 సంవత్సరాలలో ఉద్యోగాల కోసం ఆశ పెట్టుకున్న నిరుద్యోగి అవుతా, అదేదో సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చామంటే అది కాదు లెక్క. గ్రూప్ 1 కానీ, టీచర్ ఉద్యోగాలు కానీ, ఇక రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. ఎందుకంటే మెగా డిఎస్సీ వేస్తామని గతంలో హామీ ఇచ్చారు కాబట్టి, ఆ హామీ ప్రకారం డిఎస్సీ పడలేదు కాబట్టి నిరుద్యోగులకు సహజంగానే కొంత కోపం ఉంది. ఈ కోపము ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎంతో కొంత చూపిస్తారు. అదేవిధంగా చెప్పాలంటే ఈ మద్యం పాలసీ వల్ల తాగుబోతులు, అంటే తాగుబోతులు కూడా వాళ్ళు ఒక మాట మీద ఉండి ఓటేస్తారా అని ఎవరైనా అడగచ్చు, కానీ వాళ్ళ శాతం కూడా ఈరోజు సొసైటీలో ఏం తక్కువేం లేదు. తెలుసో తెలియకో గత 25-30 ఏళ్ల నుంచి ఒకసారి మద్య నిషేధం విధించిన తర్వాత ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత చంద్రబాబు గారు మద్య నిషేధం ఎత్తివేసిన తర్వాత విపరీతంగా తాగుడు అలవాటై మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. మీరు కావాలంటే ఒకసారి 1994లో ఆయన మద్య నిషేధం విధించి తర్వాత ఈయన వచ్చిన తర్వాత 1996 నాటికి మద్య నిషేధం ఎత్తివేసిన తర్వాత వరుసగా మన జరిగిన పరిణామాలు బిజినెస్లు అన్నీ ఒకసారి లెక్కలు తీస్తే మద్యము అమ్మకాలు విపరీతంగా పెరిగాయంటే దాని అర్థం ఏమిటి? మద్యం తాగే వాళ్ళ సంఖ్య పెరిగిందనే కదా. ఈరోజు సొసైటీలో వాళ్ళ సంఖ్య ఏం తక్కువ కాదు. ఈ మద్యం పాలసీ అంటే మేము డబ్బులు ఇచ్చి కూడా మాకు ఎందుకు మా బ్రాండ్ దొరకడం లేదు అనే ఒక అసంతృప్తి వాళ్ళలో ఉంది. దీన్ని ఇది కూడా వాళ్ళ శాతం ఎంత అనేది మనకు తెలియదు, కానీ వాళ్ళు కూడా ఈ ఓటింగ్లో నెగిటివ్ ఓటింగ్ వేసే ప్రమాదం ఉంది. అయితే ఈ మొత్తం వీళ్ళందరూ ఈ చంద్రబాబు గారి వైపు వస్తారా, ఇంకేం వేరే ఇటువైపు అయినా వెళతారా అనే దాన్ని కాంగ్రెస్కి వస్తారా, ఇలా లెక్కలు మనం చెప్పలేము. కానీ ఇక్కడైతే ఓటింగ్ శాతం తగ్గుతుంది, గతంలో ఉన్న చాలా వర్గాలు బలంగా ఈయన వెంట లేరు అనేది మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏమిటంటే ఈయన బలమంతా ఏమిటంటే పథకాలు నేరుగా అమలు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏమీ అవినీతి లేకుండా నేరుగా ఇళ్లకు చేరుతూ ఉంది కాబట్టి ఈ పథకాల లబ్ధిదారులందరూ కూడా సాలిడ్గా వైసీపీ వైపు నిలబడితే, వైసీపీకే ఓటు వేస్తే కొంత, ఇప్పుడు ఇండియా టుడేలో 11% తేడా వచ్చినంత కాకపోయినా కొంత అటు ఇటుగా ఆ మార్పులు జరిగే అవకాశం ఉంది. కానీ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది మనం ఇప్పుడే లెక్కలు తేల్చి చెప్పలేము, కానీ ఊరికే సర్వేల ఆధారంగా లెక్కలు తేల్చి చెప్పలేము. కానీ చాలా స్పష్టంగా వైసీపీ నాయకులు ఎంత తమకు తాము మేమేదో అద్భుతాలు చేసేస్తాం, మేము Y0 175 అవి ఇవి అని ఎన్ని చెప్పుకున్నా సామాన్య జనానికి, రాజకీయాలని పరిశీలిస్తున్న వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏమిటంటే వైసీపీ సీట్లు ఈసారి తగ్గుతాయి, గణనీయంగా తగ్గుతాయా, ఒక రేంజ్ వరకు తగ్గుతాయా, ఎంత తగ్గుతాయి అనేది క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా వైసీపీ సీట్లు తగ్గుతాయి, జనసేన టీడీపీ అలయన్స్ సీట్లు పెరుగుతాయి, ఇది వాస్తవం. థ్యాంక్ యూ.